वेलकम टू द चैनल साथी तेलुगु लेक्चर्स मनम ई रोज वीडियो लो ऑनलाइन न्यूज़ पोर्टल की या डायग्राम एला ड्रा चेयालो चूद्दामु। मैं प्रीवियस टू वीडियोस लो ऑनलाइन शॉपिंग सिस्टम की अलागे बैंक बैंकिंग सिस्टम की या डायग्राम्स एला ड्रा चेयालो चूद्दामु। इदी थर्ड अप्लिकेशन अन्नमाट ऑनलाइन न्यूज़ पोर्टल। मीकु ई वीडियो कंटेंट नच्चिनट्लयिते ई चैनल नि सब्सक्राइब चेयडम मर्चिपोवद्दु। सो नेनु मुंदुगा चेप्तूने उन्नानु एदैना अप्लिकेशन की या डायग्राम ड्रा चेयालि अंटे ఫస్ట్ అప్లికేషన్ లోని ఎంటిటీస్ ఆ ఎంటిటీస్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్స్ మనం ఐడెంటిఫై చేయాలి। ఆన్లైన్ న్యూస్ పోర్టల్ తీసుకుంటే మనం తప్ప ఏదైనా ఒక యాప్లో కానీ న్యూస్ వెబ్సైట్లో కానీ న్యూస్ చూస్తాం। చూసిన తర్వాత దాంట్లో ఏముంటా న్యూస్ ఉంటుంది లేకపోతే సమ ఏదైనా ఆర్టికల్స్ ఉంటాయి లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి। దాన్ని ఎవరు చూస్తారు? యూజర్స్ చూస్తారు। ఆ యూజర్స్లో కూడా కొంతమంది ఏమో సైన్ ఇన్ అయ్యిన యూజర్స్ ఉంటారు, కొంతమంది సైన్ ఇన్ అవ్వకుండానే చూస్తూ ఉంటారు, అలాగే ఒక అడ్మిన్ ఉంటారు, వాళ్ళు ఇట్లన్నిటిని మేనేజ్ చేస్తారు। ఇదే కదా మనకి ఆ న్యూస్ పోర్టల్ సిస్టమ్ కంటే వర్కింగ్ ఎలా వర్క్ అవుతుందో। సో దీంట్లో మనకి ఐడెంటిఫై చేయాలి ఎంటిటీస్ ఏమేమి ఉంటాయని। సో యాప్ ఆర్ వెబ్సైట్ అనేది ఒక ఎంటిటీ, యూజర్స్ అనేది ఒక ఎంటిటీ, న్యూస్ అనేది ఒక ఎంటిటీ, ఆర్టికల్ అనేది ఒక ఎంటిటీ, అడ్వర్టైజ్మెంట్ అనేది ఒక ఎంటిటీ। ఇప్పుడు ఎంటిటీస్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఎంటిటీ ఉంటే కంపల్సరీగా ఎంటిటీని డిస్క్రైబ్ చేసే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదా, మనం వాటిని అట్రిబ్యూట్స్ అంటాం। సో ఆ ఎంటిటీస్ని ఆ ఎంటిటీస్ మధ్యలో ఉండే రిలేషన్షిప్స్ని రాస్తే మనకి యా డయాగ్రామ్ వచ్చేస్తుంది। సో ఇప్పుడు ఫస్ట్ యాప్ కానీ వెబ్సైట్ కానీ ఉంటుంది, ఏదైనా న్యూస్ చూడాలి అనుకుంటే। సో దానికి ఒక కంపల్సరీ ఒక నేమ్ ఉంటుంది, ఈ నేమ్ అనేది అట్రిబ్యూట్ ఈ యాప్ కానీ వెబ్సైట్ అనే ఎంటిటీకి। సో ఆ యాప్లో కానీ వెబ్సైట్లో కానీ ఏముంటాయి, న్యూస్ ఉంటుంది, ఆర్టికల్స్ ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి। సో ఈ మూడు ఎంటిటీలు, సో ఈ మూడు ఎంటిటీలకిను యాప్ ఆర్ వెబ్సైట్ అనే ఎంటిటీకి మధ్యలో ఉండే రిలేషన్షిప్ ఏంటి? హ్యాస్ అంటే యాప్ హ్యాస్ ఏ న్యూస్, యాప్ హ్యాస్ ఆర్టికల్స్, యాప్ హ్యాస్ అడ్వర్టైజ్మెంట్. సో అంటే ఈ మూడు ఎంటిటీస్కిను ఈ యాప్ ఎంటిటీకి మధ్యలో ఉండే రిలేషన్షిప్ హ్యాస్. అలాగే ఇప్పుడు న్యూస్ తీసుకున్నాం అనుకో, న్యూస్ ఎంటిటీకి ఒక టైటిల్ ఉంటుంది, అది ఏ కేటగిరీకి చెందిన ఉంటుంది, అంటే స్పోర్ట్సా లేకపోతే ఎడ్యుకేషనా లేకపోతే హెల్తా లేకపోతే ఎంటర్టైన్మెంటా, అలా కేటగిరీ ఉంటాయి కదా న్యూస్. సో ఈ రెండు అట్రిబ్యూట్స్ అవుతాయి అన్నమాట. అలాగే ఆర్టికల్ కూడా టైటిల్ ఉంటుంది, కేటగిరీ ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్కి టైటిల్ ఉంటుంది. ఇప్పుడు ఈ న్యూస్ కానీ ఆర్టికల్స్ కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఎవరు చూస్తారు? యూజర్స్ చూస్తారు. సో యూజర్స్ అనేది ఎంటిటీ, ఈ యూజర్స్కిను యూజర్ ఎంటిటీకి ఈ న్యూస్ ఎంటిటీకి ఆర్టికల్ ఎంటిటీకి మధ్యలో ఉండే రిలేషన్షిప్ ఏంటంటే రీడ్స్ అండ్ సర్చెస్. అంటే యూజర్స్ అనేవాళ్ళు ఈ న్యూస్ కానీ ఆర్టికల్స్ కానీ చదువుతారు లేకపోతే పార్టికులర్గా వాళ్ళకి ఏదో దేనికోసమైనా కావాలంటే దానికోసం వెతుకుతారు. అలాగే యూజర్స్ అనేవాళ్ళు ఈ అడ్వర్టైజ్మెంట్ని చూస్తారు. సో వాచెస్ అంటే ఈ యూజర్స్కిను అడ్వర్టైజ్మెంట్కి మధ్యలో ఉండే రిలేషన్షిప్ వాచ్. అలాగే ఇప్పుడు యూజర్స్ తీసుకున్నాం అనుకోండి, టూ టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఎలా ఎవరు? సైన్ ఇన్ అయిన యూజర్స్ ఉంటారు, సైన్ ఇన్ అవ్వని యూజర్స్ కూడా ఉంటారు. సో యూజర్స్ హ్యాస్ యూజర్స్కిను సైన్ ఇన్ యూజర్స్ ఒక ఎంటిటీ, నాన్ సైన్ ఇన్ యూజర్స్ ఒక ఎంటిటీ. సో యూజర్స్కి సైన్ ఇన్ నాన్ సైన్ ఇన్కి మధ్యలో ఉండే రిలేషన్షిప్ హ్యాస్. యూజర్స్ హ్యాస్ సైన్ ఇన్ అండ్ నాన్ సైన్ ఇన్. సో ఇఫ్ ఒకవేళ యూజర్స్ సైన్ ఇన్ అయిన వారు యూజర్స్ అనుకోండి, వాళ్ళకి ఏముంటాయి? యూజర్ ఐడి, పాస్వర్డ్ ఉంటాయి అట్రిబ్యూట్స్గా. అలాగే ఒక అడ్మిన్ ఉంటారు, ఈ అడ్మిన్ అనేది ఒక ఎంటిటీ, వీళ్ళు న్యూస్ని ఆర్టికల్స్ని అడ్వర్టైజ్మెంట్ని అన్నిటినీ మేనేజ్ చేస్తారు. అంటే ఈ అడ్మిన్కి న్యూస్ ఆర్టికల్స్ అడ్వర్టైజ్మెంట్కి మధ్యలో ఉండే రిలేషన్షిప్ మేనేజెస్. అడ్మిన్ మేనేజెస్ న్యూస్, అడ్మిన్ మేనేజెస్ ఆర్టికల్స్, అడ్మిన్ మేనేజెస్ అడ్వర్టైజ్మెంట్. సో అడ్మిన్కి ఒక యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉంటుంది. ఇది ఆన్లైన్ న్యూస్ పోర్టల్ సిస్టమ్కి యా డయాగ్రామ్ స్ట్రక్చర్. మీకు అన్నీ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీకు ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ కావాలంటే దాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.